నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, జీలకర్ర, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా ఉసిరికాయలు కట్ చేసుకుందాం. శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఉసిరికాయని ఇలా గాట్లు పెట్టుకుందాం. ఉసిరికాయలు కట్ చేసుకోవడం అయిపోయింది, వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. వీటిని బాగా వేయించుకుందాం. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇందులోనే కాస్తంత ఉప్పు వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. కాసేపు బాగా వేగనిద్దాం. ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది, దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఉసిరికాయ పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఉసిరికాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.